ఈ రోజే అక్షయ తృతీయ ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు ఈ వింటే చాలు దరిద్రం తొలగిపోతుంది అదృష్టం పడుతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది మీకన్నీ శుభాలే కలుగుతాయి మరి అక్షయ తృతీయలోపు ఏ కథలు వినాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం అక్షయ తృతీయ ఎంతో మహిమాన్వితమైన రోజు ఈ రోజు ఏ పని చేసినా అది అక్షయం అవుతుంది అంటే చెడు పనైనా లేక మంచి పనైనా అది అక్షయమైన ఫలితాన్ని ఇస్తుంది చాలామంది అక్షయ తృతీయ బంగారం కొంటూ ఉంటారు ఈ రోజు బంగారం కొనొచ్చు కానీ అప్పు చేసి మరీ బంగారం కొంటే ఇంకా అప్పుల పాలవుతారు నిజానికి అక్షయ తృతీయ రోజు బంగారం కొనమని ఏ శాస్త్రాల్లో కూడా రాయబడి లేదు అక్షయ తృతీయ రోజు బంగారం దానం చెయ్యమని చెప్పారు కానీ కొనమని చెప్పలేదు అసలు ఎటువంటి బంగారంలో కలిపురుషుడు ఉంటాడో తెలిపే ఈ పురాణ కథను ఒక్కసారైనా వింటే చాలు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది బంగారంలో కలిపురుషుడు ఉంటాడని అందుకే బంగారం ఇంట్లో తక్కువ ఉంచుకోవాలని చెప్తూ ఉంటారు బంగారం ఎక్కువగా ఉండకూడదని అంటూ ఉంటారు బంగారంలో కలిపురుషుడు ఉంటాడు అన్న మాట నిజమే కాని అవినీతి ద్వారా వచ్చే బంగారంలోని కలిపురుషుడు ఉంటాడు దీనికి సంబంధించిన కథ పురాణాల్లో ఉంది పూర్వకాలంలో జరాసందుడు కాలమైరువ పూజ చేస్తూ రాజులందరినీ ఓడించి వారి దగ్గర ఉన్న బంగారమంతా కూడా తీసుకుని ఆ బంగారానికి వారి రక్తంతోనే అభిషేకం చేశాడు ఇలా బంగారాన్ని సేకరించిన జరాసంధుడు ఆ బంగారంతో ఒక కిరీటం తయారు చేయించుకుని తన దగ్గరే ఉంచుకున్నాడు ఆ తరువాత జరాసందు చంపేస్తాడు అప్పుడు భీముడు ఈ కిరీటాన్ని చూసి ముచ్చటపడి తీసుకుంటాడు ఆ కిరీటాన్ని తన కోసాగారంలో ఉంచుతాడు ఆ తరువాత మహారాజు రాజ్యాన్ని పాలిస్తాడు పరీక్షితుడు చాలా ధర్మబద్ధంగా ఉండేవాడు ప్రజలకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకునేవాడు ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్న పరీక్షిత్ మహారాజు యొక్క దేశంలో ఒకరోజు ఒక గోమాత ఏడుపు వినిపించింది గోమాత పక్కనే ఒంటె కాలితో ఉన్న ఎద్దు ఆ గోమాతను చూసి ఎందుకు ఏడుస్తున్నావు అని ఊరడిస్తూ ఉంది ఆ గోమాతే భూమి ఎద్దు ధర్మదేవత దీంతో మహారాజు వాటి దగ్గరకు చేరుకున్నాడు ఎందుకు ఏడుస్తున్నావు అని గోమాతను అడిగాడు అప్పుడు గోమాత ఇలా పలికింది ఎద్దుకు మూడు కాళ్ళు విరిగిపోయి ఉంది మిగిలివుంది కలిపురుషుడు కలియుగల్లోకి ప్రవేశించాడని ఎద్దు కాళ్లను నిర్దాక్షిణంగా విరిచాడని చెప్పింది గోమాత ఆ మాటలు విన్నా పరీక్షిత్ మహారాజు ఎద్దుతో నిన్ను ఎవరు హింసించారు ఎవరికి అపకారం చేయని కాళ్ళు ఎవరు విరగ్గొట్టారు అని పలుకుతాడు ఎవరు నీ కాళ్ళను విరగ్గొట్టారో వారు ఎవరైనా కాని అతడి భుజాలు విరగ్గొడతాను అన్నాడు మహారాజు అప్పుడు ఎద్దు ఇలా సమాధానం చెప్పింది కోప క్రోధావేశుడై రాజులా కనిపించే ఒక కఠినాత్ముడు కర్రబట్టుకుని మేము ఏడుస్తూ ఉన్నా కనికరం లేకుండా కొట్టాడు నా కాళ్లను అతనే విరగ్గొట్టాడు అని జవాబు చెప్పింది ఎద్దు అతనే కలిపురుషుడు అని పరీక్షిత్ మహారాజుకు తెలిసింది దాంతో పరీక్షిత్ మహారాజు కలికి శిక్షను విధించాడు అప్పుడు కలి ఇలా పలికాడు ఇది కలియుగం కాబట్టి నేను ఖచ్చితంగా భూమిపైకి రావాల్సిందే నేను ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉంటే నువ్వు అక్కడికి వచ్చి చంపుతానంటే ఎలాగా నేను ఎక్కడ ఉండాలో నువ్వే చెప్తే అక్కడ మాత్రమే ఉంటాను అంటాడు కలిపురుషుడు అప్పుడు కలి నివాసం ఉండడానికి జోదసాలను మద్యపానాన్ని వ్యభిచారాన్ని గృహయింపు జరిగే చోటు అనే నాలుగు స్థలాలను ఇస్తాను అన్నాడు పరీక్షితుడు తన పాలనలో ప్రజలు ఈ నాలుగు చోట్లకి వెళ్లరు అనే నమ్మకంతో మాట ఇస్తాడు మహారాజు మహారాజు నాలుగు స్థానాలు మాత్రమే ఇచ్చినప్పటికీ జూద స్థల నుంచి అసత్యం మద్యపానం నుంచి అహంకారం వ్యభిచారం నుంచి కామం హింస నుంచి కోపం క్రోధం ఇలా నాలుగు స్థానాలను కూడా మరో నాలుగు స్థానాలు కూడా ఆక్రమించాడు కలిపురుషుడు ఇవి కాకుండా మరో స్థానం ఇవ్వమని వేడుకున్నాడు అప్పుడు పరీక్షిత్ మహారాజు సరేనని అవినీతి ద్వారా సంపాదించిన బంగారం ఉన్న చోటును కూడా నీదే అన్నాడు అయితే బంగారం నుంచి మాశ్చర్యం పుడుతుంది కాబట్టి ఆ స్థానాన్ని కూడా తనది చేసుకున్నాడు కలిపురుషుడు ఒకసారి పరిషిత్ మహారాజు యొక్క కన్ను తన కోసాగారంలో ఉన్న కిరీటం మీద పడుతుంది ఆ కిరీటం అన్యాయ మార్గాల ద్వారా వచ్చిన కిరీటం ఆ కిరీటాన్ని పరిక్షిత్ మహారాజు ధరిస్తాడు అలా ధరించగాని ఆ కిరీటం ద్వారా కలి మహారాజులోకి ప్రవేశిస్తాడు వెంటనే ఆయనకు క్రోధం పెరిగిపోతుంది వేటకు వెళ్లి దొరికిన జంతువులన్నిటినీ కూడా చంపేస్తూ ఉంటాడు సమీక మహర్షి దగ్గరకు వెళ్లి ఆయన మీద చచ్చిన పామును వేస్తాడు పరీక్షిత్ మహారాజు ఇదంతా కలిపురుషుడు పరీక్షిత్ మహారాజులోకి కిరీటం ద్వారా ప్రవేశించడం వల్లే జరుగుతుంది ఈ కథ మనకి ఏం చెప్తుంది అంటే అవినీతి అన్యాయ మార్గం ద్వారా సంపాదించిన బంగారంలోనే కలిపురుషుడు ఉంటాడని మన కష్టార్జితంతో కొనుక్కున్న బంగారంలో కలి ఉండడు అని బంగారం మహాలక్ష్మి స్వరూపం సాధారణంగా అందరూ కూడా కష్టార్జితంతోనే బంగారం కొనుక్కుంటారు కనుక అందులో కలిపురుషుడు ఉండడు అలా కాకుండా బంగారం దొరికినప్పుడు తాకట్టు పెట్టిన బంగారం తీసుకున్నా అలాగే నుండి వస్తున్న బంగారాన్ని అన్యాయంగా లాక్కున్నా ఆ బంగారం ద్వారా కలిపురుషుడు వస్తాడు కాబట్టి మనం కొనుక్కునే కష్టాజితంగా సంపాదించే బంగారంలో కలిపురుషుడు ఉండడు కాబట్టి ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ధర్మబద్ధంగా జీవించాలి ధర్మంగా సంపాదించిన దానితోనే బంగారం కొనాలి పాపాలు చేసి సంపాదించిన ధనంతో బంగారం కొంటే ఆ బంగారంలోకి కలి ప్రవేశిస్తాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ రోజు ఈ కథలు విన్నా చదివినా చెప్పినా కష్టాలు తొలగి అపర కుబేరులుగా మారిపోతారు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది కలిబాధలు తొలగిపోతాయి అక్షయ తృతి రోజు తప్పకుండా వినాల్సిన మరొక కథ ఏంటి అంటే కుచేలుడి కథ కుచేలుడు కన్నా ముందు సుధాముడు పాతవి చిరిగినవి బట్టలు కట్టుకునేవాణ్ణి కుచేలుడు అంటారు ఆ అద్దంతోనే అతను కుచేలుడిగా పిలువబడ్డాడు అంతటి పేదరికం దారిద్రం కుచేలుడిది ధనానికి లేనివాడే కానీ గుణానికి లేనివాడు కాదు కోరికలు ఉన్నవాడు కూడా అస్సలు కాదు కృష్ణుడు కుచేలుడు చిన్ననాటి స్నేహితులు సాందీపుడు అనే గురువుగారి వద్దే ఇద్దరూ విద్యాబుద్ధులు నేర్చుకున్నారు ఆ కాలంలోనే ఒకరోజు గురువుగారి భార్య సమిదలు తెమ్మని ఇద్దరిని అడవికి పంపింది అనుకోకుండా గాలివానా ముంచెత్తింది స్నేహితులిద్దరూ చెట్టెక్కారు కృష్ణుడు చెట్టుపై ఉంటే కింద కొమ్మ మీద కుచేలుడు ఉన్నాడు గురువమ్మ ఇచ్చిన అటుకులు గుప్పెడు నోట్లో వేసుకుని కుచేలుడు నములుతూ ఉంటే కృష్ణుడు అడిగాడట చలికి దవడలు వణుకుతున్నాయని అబద్ధం చెప్పాడట కుచేలుడు ఆకలి దగ్గర అల్పత్వం బయటపడింది అందుకు పర్యవసంగాని కుచేలుడి కథ వినిపిస్తుంది ఆ తర్వాత కృష్ణుడు ద్వారకలో కుచేలుడు తన పల్లెలోనూ పెరిగి పెద్దయ్యారు కుచేలుడు నిజమైన బ్రాహ్మణుడిలాగా దరార్జున మీద ఆశ లేకుండా పరమ భాగవతోత్తముడిగా గృహస్థ ఆశ్రమాన్ని సాగించుకుంటున్నాడు అతని భార్య ఉత్తమురాలు ఆమె పేరు విశాలాక్షి పదికి అన్ని విధాలా అనుకూలంగా నడుచుకుని బతుకుతూ ఉండేది ఆ దంపతులు ఎంతో దారిద్రాన్ని అనుభవిస్తూ చివరికి బతుకే కడకడలాడవస్తే పాపం ఆ ఇల్లాలు ఒకనాడు భర్తతో ఇలా పలికింది మీరెప్పుడు మీ మిత్రుడైన కృష్ణుడి గురించి చెబుతూ ఉంటారే అతనెంతో గొప్ప ప్రభువు కదా ఐశ్వర్యవంతుడు కదా అతన్ని అడిగితే కదనకుండా మనకి తప్పకుండా సహాయం చేస్తాడు దానితో మన దారిద్ర బాధ తీరి కాస్త సుఖంగా ఆకలన్నది ఎరగకుండా జీవిస్తాం ఆయన్ని వెళ్ళి కలుసుకోరాదు అని ఎంతో దీనంగా వేడుకుంది అప్పుడు కుచేలుడు తనలో తాను ఇలా అనుకున్నాడు ధనం ఏమీ దొరకకపోయినా ఈ నెపంతో చాలా కాలం తర్వాత నా స్నేహితుణ్ణి చూసి ఆనందించే అవకాశం లభిస్తుంది అనుకున్నాడు దాంతో భార్యతో సరే అలాగే అన్నాడు ద్వారకకి వెళ్దామని సిద్ధమవుతూ నా నేస్తానికి మన మనింట్లో ఏమైనా ఉందా అని కుచేరుడు భార్యని అడిగాడు ఆమె ఆ రోజునే యాచించి తీసుకువచ్చిన అటుకులు నాలుగు పిడికెళ్లు కుచేరుని అంగవస్త్రంలో ముడికట్టింది అప్పుడు కుచేలుడు సంతోషంగా ద్వారక ఎప్పుడు వస్తుందా ఎప్పుడు నేస్తాన్ని చూస్తానా అని కుచేరుడు అడుగులు వేశాడు ద్వారకలో మూడు గోడలు దాటి కృష్ణుడు తన భార్యలకి నిర్మించిన భవనాల దగ్గరకు వెళ్లి కుచేలుడు అందులోని ఒక భవనంలోకి ప్రవేశించాడు అది రుక్మిణీదేవి భవనం దూరం నుంచి తన స్నేహితుణ్ణి చూసి కృష్ణుడు లేచి రెండు చేతులు ముందుకు చాచి వెళ్లి కుచేలుణ్ణి కౌగలించుకున్నాడు కుచేలుణ్ణి లోపలికి తీసుకుపోయి ఆసనమిచ్చి దీపదూపాలతో నివాలించి సాదరంగా స్వాగతాన్ని పలికాడు కుచేలుడు చిక్కీ సల్యంలా గుడ్డలతో చూడ్డానికి బిచ్చగాడిలా ఉన్నాడు అతనికి ముల్లోకాలకు అధిపతి అయిన కృష్ణుడికి ఏమంత స్నేహమని అంతఃపుర వాసులంతా ఆశ్చర్యపోయారు కుశల ప్రశ్నలు అయ్యాక చిన్ననాటి గురుకులం కబుర్లు చెప్పుకుంటూ ఆ ఇద్దరు మిత్రులు మురిసిపోయారు కొంచెంసేపు గడిచాక నవ్వుతూ మిత్రమా నాకోసం ఏం తెచ్చావేమిటి అని కృష్ణుడు కుచేలుణ్ణి అడిగాడు అప్పుడు కుచేలుడు మూట పట్టుకుని ఇంతటి ఐశ్వర్యవంతుడికి ఇదే తేగలిగాను అని సిగ్గుతో తలవంచుకున్నాడు అది చూసి కృష్ణుడు ఆ అటుకుల మూటని తీసుకుంటూ భక్తితో నాకు పత్రం అర్పించినా చాలు లేదంటే ఏమి తెచ్చినా నాకు నచ్చదు అని ఆ మూట విప్పి రుక్మిణితో చూశావా ఎంత ఆప్యాయంగా నాకిష్టమని అటుకులు తీసుకొచ్చాడో అని చెప్తూ అందులోంచి ఒక పిడికెడు అటుకులు నోట్లో వేసుకున్నాడు బాగున్నాయని తల ఆడించి మరో పిడుకుడు వేసుకోబోయాడు తన నోట్లో అప్పుడు రుక్మిణీదేవి ఇలా పలికింది ఒక్క పిడికెడు నీకిచ్చినందుకే నీ మిత్రుడికి ఇహల్లోనూ పరంలోనూ సకల సంపదలు కలుగుతాయి చాలు అని మరి వద్దని కృష్ణుడికి చెప్పగా సరే అని ఊరుకున్నాడు ఆ రాత్రికి కృష్ణుడి మందిరంలో సంతుష్టిగా భోజనం చేసి స్వర్గసుఖం పొందినట్లు హాయిగా మెత్తని పరుపుల మీద కుచేలుడు పడుకున్నాడు తెల్లవారగాని కుచేలుడు సెలవు తీసుకుంటానంటే అతనితో కృష్ణుడు కొంతవరకు వెళ్లి సాగనంపాడు ఇంటికి వస్తూ తోవలో అరే ఆ పరమ సంతోషంలో మా మరీ మరీ చెప్పింది కృష్ణుణ్ణి లేదు అయినా ఎలా నోరువిప్పి నాకేమైనా సర్దిపెట్టు అని అడగను ఆ మహాత్ముణ్ణి చూడగలిగిన భాగ్యమే చాలు ఎందరూ నోచుకోగలరు ఆ భాగ్యానికి అని తృప్తిగా అడుగులు వేశాడు కుచేలుడు కుచేలుడు ఇంటి దరిదాపులకి చేరుకున్నాక అక్కడ అంతా కొత్తగా కనిపించింది అంత పెద్ద భవనం తన పల్లెలో ఎన్నడూ చూడనేలేదు ఆశ్చర్యంగా అలా కళ్ళప్పగిస్తూ వస్తూ ఉండగా నౌకరులు ముందుకు వచ్చి దయచేయండి స్వామి అని ఆ భవనంలోకి కుచేలన్ని తీసుకుపోయారు లోపలికి వెళ్ళగానే ఆభరణాలతో అలంకరించుకుని అతని భార్య ఎదురైనది స్వామి దయచేయండి అని రత్న మాణిక్యాలతో దేదీప్యమానంగా వెలుగుతున్న ఆ ఐశ్వర్య నియంలోకి తీసుకుపోయింది కాస్త తేరుకున్నాక కుచేలుడికి అదంతా ఆ కృష్ణ పరమాత్ముని అనుగ్రహమే అని అర్థమైంది అడగకపోయినా ఇచ్చే ఆ దాతకి చిన్ననాడు ఎంతో సఖ్యంగా ఉండేవాడు అంతకంటే ఎక్కువ మొక్కుతో ఆదరించిన తన స్నేహితుడికి కుచేలుడు నమస్కారం చేశాడు కృష్ణుడు ప్రసాదించిన భోగ భోగభాగ్యాల్ని అనుభవిస్తున్నా వాటియందు మోహమే లేకుండా నిరంతరమైన భక్తితో కృష్ణుణ్ణి మొక్కుతూ కుచేలుడు తన జీవితానంతా గడిపాడు ఆ తరువాత దేవదేవుని పరమపదం చేరుకున్నాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ అక్షయ తృతీయ రోజు కుచేలో పాఖ్యానము విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల దరిద్రం తొలగిపోతుంది లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు కలుగుతాయి పూర్వం వారణాసిలో రామశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు ఆయనకు నలుగురు కుమారులు వ్యాపారంలో నలుగురు కుమారులు సహాయం చేస్తూ కాలాన్ని గడిపేవారు రామశెట్టి వారి కుమారులకు యుక్త వయసు వచ్చిన తరువాత ధనవంతులైన అందగత్తెలను ఇచ్చి ముగ్గురు కుమారులకు వివాహం చేశాడు ఒకసారి నాల్గవ కుమారుడు పనిమీద వేరే ఊరు వెళ్తాడు అక్కడ ఒక అమ్మాయిని చూసి ఇష్టపడతాడు ఆ అమ్మాయి అక్కడ ఆవులు కాస్తూ ఉంటుంది పని పూర్తయ్యాక ఇంటికి చేరుకున్న నాలుగవ కుమారుడు తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డానని ఆమెనే వివాహం చేసుకుంటానని తండ్రికి తెలియచేస్తాడు తండ్రి అలాగే నాయనా సరే అని పలుకుతాడు అమ్మాయి పేరు లావణ్యవతి ఆమెకు తల్లిదండ్రులు లేరు ఆమె గుడికి సంబంధించిన పనులు చేస్తూ ఉంటుంది గుడికి సంబంధించిన ఆవులు తీసుకువెళ్లి మేపుకొస్తూ ఉంటుంది ఈ విషయాలన్నీ కూడా చేసి రామశెట్టి తెలుసుకుంటాడు అప్పుడు వారి పెద్ద కొడుకులు ఇలా పలుకుతారు పోనీలే నానా మనకు డబ్బు ఉంది కదా తమ్ముడు ఇష్టపడ్డాడు కాబట్టి ఆ అమ్మాయితోనే వివాహం చేద్దామని పలుకుతారు అన్నలు ఆ తరువాత కుమారుడు లావణ్యవతిని వివాహం చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు లావణ్యవతి చాలా అందంగా ఉంటుంది అందంతో పాటు చక్కని మనసు కూడా కలిగింది లావణ్యవతి మామల దగ్గర భయభక్తులతో ఉంటూ అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంటుంది లావణ్యవతి ఈ విధంగా పేరు తెచ్చుకోవడంతో మిగిలిన ముగ్గురు తోటికోడలకు అసూయ పెరిగిపోతుంది లావణ్యవతి పేదపిల్ల మిగిలిన ముగ్గురు ధనవంతుల బిడ్డలు దానితో వారికి లావణ్యవతి అంటే కొద్దిగా చిన్నచూపు ఉండేది లావణ్యవతికి ఒక మంచి స్వభావం ఉండేది అదేంటి అంటే ఎవరైనా ఏదైనా అడిగితే లేదు అనుకున్నా ఇచ్చే స్వభావం అయినా లావణ్యవతి అత్తవారింట్లో ఉండగా ఆ ఇంట్లో పనివాళ్లు ఉండేవారు అప్పుడు లావణ్యవతి వారిని చూసి ఇప్పుడైతే నేను భవనంలో సుఖంగా ఉన్నాను కాని పెళ్లిగాకముందు నేను ఇలాగే కష్టపడుతూ ఉండేదాన్ని మండుటెండలో పనిచేసేదాన్ని అప్పుడు ఆ సమయంలో ఒక గొడుగు ఉంటే బాగుండు కదా అనుకునేదాన్ని సేద తీరేటప్పుడు ఒక విసినకర్ర ఉంటే బాగుండు అనుకునేదాన్ని ఈ పనివాళ్లు కూడా నాలాగే కష్టపడుతున్నారు కదా వీరికి కూడా గొడుగు విసినకర్ర ఉంటే బాగుంటుంది కదా అనుకుంది లావణ్యవతి అనుకున్నదే తడువుగా ఇంటి పెరటివైపు వెళ్లి ఆ ఇంటి యొక్క తాటాకు మీద ఉన్న లాగి ఒక గొడుగులాగా విసినకర్రలాగా చేసి వారికి ఇచ్చింది ఇంటికి ఉన్న తాటాకులన్నీ కూడా అలా రకరకాలుగా తయారు చేసి అక్కడ వారందరికీ ఇస్తూ ఉండేది అత్తామామలు ఏమో ఇదేంటి ఇంటి మీద తాటాకులన్నీ కూడా ఏమైపోతున్నాయి ఏటుపోతున్నాయి అనుకునేవారు కొంతకాలానికి ఇంట్లో వారు లావణ్యవతి తాటాకులు తీస్తుందని గమనించి లావణ్యవతిని గట్టిగా దెబ్బలాడి ఇటువంటి పనులు చేయకూడదని మందలించారు అలాగే వాళ్ళ ఇంట్లో బోనంతా గోసంపద ఉండేది ఆ గోవుల యొక్క పాలు తీయడం లేదా కడగడం వంటి పనులన్నీ కూడా పనివాళ్లు చేస్తూ ఉండేవారు కానీ లావణ్యవతి ఎవరికీ తెలియకుండా పాలు తాగడం కోసం గోవుదూడల యొక్క తాళ్లు విప్పేసి తల్లి గోవుల దగ్గరకు వదిలేసేది ఈ విషయాన్ని కూడా ఇంట్లో వాళ్లు గమనించి లావణ్యవతితో ఇలా దూడలను వదిలేస్తే మనం పాలు ఎలా తాగుతాం అని మళ్లీ మందరించారు అంతేకాదు మండుటెండలో పనివాళ్లు పనిచేస్తూ ఉంటే లావణ్యవతికి జాలివేసి వంటగదిలోకి పరుగు పరుగున వెళ్లి పెరుగంతటినీ కూడా చిలికి మజ్జిగ చేసి పనివాళ్ళందరికీ కూడా ఇస్తూ ఉండేది అదేవిధంగా రామశెట్టి వ్యాపారస్తులు కదా ఆ రామశెట్టి దగ్గరకు ఎవరైనా లేనివారు వచ్చి మా దగ్గర డబ్బులు లేవు ఏమైనా సరుకులు సాయం చేయండి అని అడిగితే రామశెట్టి వాళ్ళు అస్సలు సహాయం చేసేవారు కాదు అప్పుడు లావణ్యవతి రహస్యంగా వారిని ప్రతివైపు రమ్మని పిలిచి సరుకులు డబ్బులు ఇంట్లో ఉన్న వస్తువులు ఇచ్చేది ఎవరు ఏ సహాయం అడిగినా ఇంట్లో వారికి తెలియకుండా ఆ సహాయం చేసేది చాలా కాలం ఈ విషయాలన్నీ కూడా ఇంట్లో వారు గమనించలేదు కాని ఎప్పటికైనా నిజం బయటపడుతుంది కదా ఆ విధంగా కొన్నాళ్లకు వారికి ఈ విషయం తెలిసింది తోటి కోడళ్ళు లావణ్యవతిని బాగా కనిపెట్టి వారి అత్తగారికి చెప్పేశారు అందరూ కలిసి లావణ్యవతిని తిట్టి అసలు నువ్వు వంటింట్లోకి వెళ్లడానికి వీలులేదు అని చెప్పారు ఆ సమయంలో తోటికోడళ్ళు అత్తగారితో ఈ అమ్మాయి మీద నగలు ఉంచితే అవి కూడా దానం చేస్తుంది అని పలకడంతో అత్తగారు లావణ్యవతితో నగలు తీసేయమని చెప్తుంది అలా లావణ్యవతి ఒక్క ముక్కుబుడక ఉంచుకుని నగర్ని కూడా అత్తగారికి ఇచ్చేస్తుంది ఒకసారి ఒక చిన్న వ్యాపారి రామశెట్టి ఇంటికి వచ్చి మా అమ్మనాళ్లకు బాగోలేదు నాకు కొద్దిగా ధనమివ్వండి అని కోరగా ఆ ఇంట్లో వారందరూ తిరస్కరించారు ఒట్టి చేతులతో తరిమి కొట్టారు ఇదంతా విన్నా లావణ్యవతి అతన్ని పెరటివైపు పిలిచి తన ముక్కు ఉన్నా ఇచ్చి దీంతో మీ అమ్మానాన్నలకు వైద్యం చేయించండి తినడానికి ఏదైనా కొనుక్కోండి అని చెప్పి పంపుతుంది ఇదంతా కూడా తోటికోడళ్లు చూసేస్తారు అప్పుడు ఆ ముగ్గురు తోటికోడళ్ళు అత్తగారితో చెప్పి అందరూ కలిసి లావణ్యవతిని చీపురుతో కొడతారు నువ్వు ఈ ఇంట్లోని పిల్లవు ఇంట్లోని వస్తువులన్నీ దానాలు చేసేస్తావా అని తిడతారు దీంతో లావణ్యవతి ఏడుస్తూ గదిలోకి వెళ్లిపోతుంది తిండి కూడా తినకుండా పడుకుంటుంది తన బాధను చెప్పుకోవడానికి భర్త కూడా ఉండడు పొరుగూరికి పనిమీద వెళ్తాడు ఇక లావణ్యవతి అలా ఏడుస్తూ పడుకుంటుంది తెల్లవారిన తర్వాత లావణ్యవతి లేచి చూడగా గదంతా కూడా బంగారం వజ్రాలు వైడూర్యాలు రాసులతో నిండిపోయి ఉంటుంది లావణ్యవతి శరీరం మీద దెబ్బలు కూడా మటుమాయమి అయిపోతాయి లావణ్యవతి మంచి పట్టు చీరలు నగలు శరీరం మీదకి వచ్చేస్తాయి కాని ఇదంతా ఎలా జరిగిందో ఆమెకు అర్థం కాదు బయటకు వెళ్తే అత్తగారు ఇంత బంగారం ఎక్కడిది అని కొడతారేమో అనే భయంతో బయటకు కూడా వెళ్ళదు ఆ గదిలోని అలా ఉండిపోతుంది ఆ విధంగా ఒకరోజు గడిచిపోతుంది లావణ్యవతికి ఆకలి వేస్తుంది కాని పక్కకు తిరిగి చూస్తే ఆశ్చర్యంగా పలహారాలు ప్రత్యక్షమవుతాయి వాటి తింటుంది లావణ్యవతి తీరా మరనాడు పొరుగురు వెళ్లిన భర్త ఇంటికి వచ్చేస్తాడు అతను వచ్చి తలుపు తీయగాని ఆయన ఆశ్చర్యపోతాడు ఇదేంటి ఇంత బంగారం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతాడు అప్పుడు లావణ్యవతి ఇవన్నీ ఎలా వచ్చాయో తనకు తెలియదని సమాధానం చెప్తుంది ఇక ఇంట్లో అందరికీ బంగారం గురించి తెలిసిపోతుంది అప్పుడు అత్తగారు తోటికూడళ్ళు ఆశ్చర్యపడి ఇదేదో మాయలాగా ఉంది మన గురువుగారిని అడిగి తెలుసుకుందామనుకుని ఊరి పొలిమేరలో ఉన్న గురువు దగ్గరికి వెళ్తారు జరిగిందంతా తెలియచేస్తారు అప్పుడు గురువు తన దివ్య దృష్టితో చూసి ఈ అమ్మాయి తనకున్నదంతా కూడా ఎప్పుడూ దానం చేస్తూ వస్తుంది నిర్మలమైన మనస్సుతో ఈ అమ్మాయి బంగారం ముక్కు పుడకను కూడా దానం చేసేసింది ఆ దానమిచ్చింది అక్షయ తృతీయ రోజున అక్షయ తృతీయ రోజు, రోజు చేసే దానం అక్షయ ఫలితాన్ని సంక్రమించేలా చేసింది ఈ ఫలితం వల్లనే బంగారం వజ్రాలు వైడుర్యాలు వచ్చాయని గురువుగారు తెలియచేశారు ఇక తోటి కోడళ్ళు అత్తగారు లావణ్యవతి యొక్క కాల మీద పడి క్షమించమని వేడుకున్నారు దీంతో లావణ్యవతి అందరినే క్షమించి ఆ కుటుంబమంతా కూడా ధరధాన్యాలకు లేటు లేకుండా దానధర్మాలు చేస్తూ జీవించసాగారు చివరకు లావణ్యవతి మోక్షాన్ని పొందుతుంది కాబట్టి ఈరోజు బంగారం కొండం కాదు దానంగా ఇవ్వాలి ఇలా రవ్వంత బంగారాన్ని దానమిచ్చినా కొండంత ఫలితం లభిస్తుంది అసలు గురించి పురాణాల్లో చెప్పిన వివరణ ఇలా ఉంది అక్షయ గురించి శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు పూర్వం దరిద్రుడు సత్యవంతుడు దేవగురువు జనభక్తుడు అయిన కోమటి ఉండేవాడు ఇతను వైశాఖ మాస శుక్లపక్ష మహత్యాన్ని పెద్దల ద్వారా విని అక్షయతృతీనాడు గంగాస్నానం చేసి ఇంటికి వచ్చి దేవ పూజ చేసి లడ్డూలు విసినకర్రలు చేశాడు ఆ కోమటి తర్వాత జన్మలో కుసుమతి నగరంలో ఒక ధనవంతుడైన క్షత్రుని ఇంటిలో పుట్టాడు ఆ జన్మలో కూడా అతడు దాన వీడలేదు వేడలేదు ఎంతగా దానం చేస్తున్నా అతని సంపద క్షయం కాకుండా అక్షయం అవుతూనే ఉంది అంతా అక్షయతృత యొక్క వ్రతాచరణ ప్రభావం వల్లనే అని ధర్మరాజుకు శ్రీకృష్ణుడు తెలియచేశాడు అక్షయతృతయ రోజే శివానుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడయ్యాడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్న మంచి రోజు కూడా ఇదే అందుకే ఈ రోజు లక్ష్మీదేవిని బంగారంతో అలంకరించి పూజిస్తారు ఇలా పూజించడం వల్ల సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అదేవిధంగా పవిత్ర గంగానది భూమిని తాకింది కూడా అక్షయ తృతీయ రోజే అని నిరుపేద అయిన కుచేలుణ్ణి శ్రీకృష్ణుడు కలుసుకున్న రోజు కూడా అక్షయ తృతయే అని పురాణాలు చెబుతున్నాయి వ్యాసమహర్షి వినాయకుడితో మహాభారతం రాయడం కూడా మొదలుపెట్టింది రోజేనట వనవాసం చేస్తున్న పాండవులకు సూర్య భగవానుడు అక్షయపాత్ర ఇచ్చింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే అంతేకాదు కటిక దారిద్రం అనుభవిస్తున్న ఓ పేదరాలి ఇంట జగద్గురువు ఆది శంకరాచార్యులవారు వారు కనకధరా స్తోత్రం చేసిన రోజు కూడా ఇదే అంతేకాదు అన్నపూర్ణాదేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు అక్షయ తృతీయే అదేవిధంగా సింహాచలం దివ్యక్షేత్రంలో సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం ఈరోజే జరిగిందని ఉత్సవం ప్రారంభమయ్యే రోజు అక్షయతృతయని పురాణాలు చెబుతున్నాయి కాబట్టి ఎంతో పవిత్రమైన విశేషమైన తృతీయ రోజు లక్ష్మీదేవి వివాహ కథను ఒక్కసారైనా వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఒకనాడు కుమారుడైనటువంటి దూర్వాస మహర్షి భూమండలమంతా సంచరిస్తూ ఉన్న సమయంలో ఆయనకు ఒక విద్యాధర స్త్రీ కనిపిస్తుంది ఆమె చేతిలో సువాసనలు వెదజల్లుతున్న అందమైన పూలమాల ఉంది దాన్ని చూసి ముచ్చటపడ్డ దుర్వాసుడు తనకిమ్మని కోరతాడు దాంతో ఎంతో సంతోషంగా ఆ విద్యాధర స్త్రీ తన చేతిలోని మాలను దుర్వాసుడికి ఇస్తుంది ఆ మాలను గ్రహించిన దుర్వాసుడు ఎంతో ఆనందించి నుంచి బయలుదేరి దివ్యమైన ప్రదేశాలు చూస్తూ తన సంచారాన్ని కొనసాగించాడు అన్ని లోకాలు తిరుగుతూ దుర్వాసుడు ఒకసారి స్వర్గానికి చేరుకున్నాడు దారిలో ఆయనకి ఐరావతం మీద ఊరేగుతూ వస్తున్న దేవేంద్రుడు కనిపించాడు దూర్వాసుడు వెంటనే తన తలమీద ధరించిన పూలమాలను ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుడి మీదకు విసిరేశాడు ఇంద్రుడు దాన్ని అందుకుని అంతే వేగంతో తన ఐరావతం మీదకు తిరిగి విసిరాడు ఆమాల ఐరావతం యొక్క కుంభస్థలాన్ని అలంకరించి కైలాసం మీద ఉన్న గంగలాగా కనిపించింది తన తల మీద పడి ఉన్న ఆ పూలమాల యొక్క సువాసన ఏనుగు యొక్క నాసికాగ్రానికి చేరింది ఆ పూల వాసనకు మత్తెక్కిన ఐరావతం తన తొండంతో దాన్ని తీసి నేలకేసి కుట్టింది అది చూసిన దుర్వాసుడికి ఆగ్రహం కలిగింది తాను ఎంతో గౌరవంతో సమర్పించిన పూల హారాన్ని దేవేంద్రుడు ఏనుగు మీదకి నిర్లక్ష్యంగా విసిరేస్తాడా ఎంత పొగరు దేవేంద్రుడికి అని భావించాడు దూర్వాసుడు వెంటనే ఇలా పలికాడు దేవేంద్ర నీకు మదం ఎక్కువైంది లక్ష్మీప్రదమైన నేనిచ్చిన పూలమాలను ధరించకుండా నిర్లక్ష్యంగా విడిచిపెట్టావు కనీసం పూలమాలను ఇచ్చినా నన్ను అభినందించలేకపోయావు నీ పాపానికి గాను త్రిభువన సామ్రాజ్య సంపద నశించుగాక నీ పాలంలో ఉన్న ముల్లోకాలు పోగాక అని శపించాడు దుర్వాసుడు దుర్వాసుడి శాపం విన్నాక ఒక్కసారిగా ఇంద్రుడి కళ్ళు తెరుచుకున్నాయి తాను చేసిన అపరాధమేమిటో అతనికి తెలిసివచ్చింది వెంటనే ఏనుగు దిగి దుర్వాసుడి కాలపై పడ్డాడు ఎంత వేడుకున్నా పరమకోపిస్ అయినా దుర్వాసుడు ఇంద్రుణ్ణి కనికరించలేదు అతని ప్రార్థన ఏమాత్రమూ వినకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు ఇక చేసేది లేక ఇంద్రుడు తన అమరావతికి తిరిగి బయలుదేరాడు దుర్వాసుడి శాపం ఫలించడం ప్రారంభమైనది దేవేంద్రుడి పాలంలో ఉన్న అన్ని లోకాల్లో సంపదలు కరిగిపోతున్నాయి ఎక్కడా యజ్ఞయాగాలు కొనసాగడం లేదు తపస్సులు చేయడం లేదు దాన ధర్మాలు లేవు ఇలా ప్రపంచమంతా తేజోహీనంగా మారిపోయింది అన్ని రకాలుగా లోకాలన్నీ కూడా అంధకారంగా తేజో తేజోవిహీనులుగా మారిపోయిన దేవతల మీద దాడి చేశారు వారి దాడికి తట్టుకోలేక దేవతలంతా తమ తమ లోకాలను పారిపోయారు ఈ విధంగా దానవుల దాటి నుంచి తప్పించుకున్న దేవతలంతా ఒకే చోటుకు చేరి ఈ కష్టాల నుంచి గట్టెంకిచ్చగలిగేవాడు శ్రీహరి అని తీర్మానించుకున్నారు వెంటనే అందరూ కలిసి సామూహికంగా శ్రీహరిని చేరి ఆయన్ని వేడుకున్నారు దేవతల బాధలు విన్నా శ్రీహరి వారిని ఓదార్చి ఇలా పలికాడు దేవతలారా మీరు చింతించకండి ముందు మీరంతా వెళ్లి దానవులతో సంధి చేసుకోండి మీరు వారు కలిసి క్షీరసాగరాన్ని మదించండి మీకోసం మందర పర్వతాన్ని కవ్వంగా వాసుకి సర్పాన్ని తాడుగా చేసుకోండి నేను మీకు సహాయంగా ఉంటాను ఈ విధంగా అమృతం ఉద్భవిస్తుంది దీన్ని తాగడం వల్ల మీరు అమిత బలాన్ని పొంది అమరులు అవుతారు ఇక వెళ్లి వెంటనే పని ప్రారంభించండి అని చెప్పి పంపిస్తాడు శ్రీహరి శ్రీహరి మాట ప్రకారం దేవతలు మందర పర్వతం వాసుకి సర్ప సహాయంతో క్షీర సాగరాన్ని మదించడం ప్రారంభిస్తారు ఈ మదనంలో మొదటగా సుర అయినటువంటి కామదేనువు ఆవిర్భవించింది దాన్ని చూసి దేవతలు దానవులు ఇద్దరూ కూడా ఎంతో ఆనందించారు దాన్ని దేవతలు గ్రహించారు తిరిగి మదనం ప్రారంభమైనది కొద్దిసేపటికి ఆ సముద్రంలో నుంచి మత్తుగులిపే చూపులతో వారుమే శక్తి పుట్టింది ఆమె ఆకారాన్ని చూసి దేవతలు తిరస్కరించగా దైత్యులు ఎంతో ఆనందంతో ఆమెను స్వీకరించారు తరువాత పారిజాత వృక్షం ఆవిర్భవించి దేవతల నందనవనంలో స్థిరంగా నిలిచిపోయింది దాని తరువాత అరవై కోట్ల అప్సరగణాలు ఆవిర్భవించారు పుణ్యజీవులైన వారంతా దేవదానువుల చేత గౌరవించబడ్డారు వారి తరువాత చల్లని వెన్నెళ్లు కురిపిస్తూ చంద్రుడు ఉదయించాడు తన తలలో శిరోభూషణంగా అలంకరించుకుంటానని శంకరుడు చంద్రుణ్ణి గ్రహించాడు ఆ వెంటనే భయంకరమైన జ్వాలలు వెదజల్లుతూ కాలకూట విషం ఆవిర్భవించింది దాన్ని చూసి దేవదానువులిద్దరూ కూడా భయపడిపోయారు అందరి ప్రార్థనలో ఉన్న పరమేశ్వరుడు ఆ విషాన్ని తన కంటల్లో ధరించాడు అందువల్లే ఆయన గరల కంట్రుడు అయ్యాడు ఆయన తాగగా మిగిలిన గరళాన్ని అక్కడే ఉన్న నాగులు తాగాయి ఈ విధంగా క్షీరసాగర మదనం కొనసాగుతుంది ఈ విధంగా కొద్దిసేపటికి అమృత బాండం ధరించిన ధన్వంతరి పాలసముద్రం నుంచి ఉద్భవించాడు ఆ తరువాత వరుసగా గుర్రము ఐరవతము జన్మించాయి ఇక వెంటనే వికసించిన తామర పువ్వు మీద కూర్చుని సర్వాలంకార శోభిత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి పాలసముద్రం నుంచి బయటకు వచ్చింది సర్వాలంకారిణి అయినా ఆ దేవిని చూసి ఋషులు మునులు ఎంతో ఆనందించి శ్రీ సూక్తంతో ఘనంగా స్తుతించారు ఆమె రాక సందర్భంగా గంధర్వులు పాటలు పాడారు అప్సరసులు నాట్యం చేశారు గంగాది నదులు దేవీ స్నానం కోసం విచ్చేశాయి దిగ్గజాలన్నీ స్వర్ణ కుంభాలతో గంగాజలాన్ని తీసుకుని మహాలక్ష్మీదేవిని అభిషేకించాయి క్షీరసాగరుడు స్వయంగా పైకి వచ్చి ఎప్పటికీ వాడిపోని పద్మమాలను దేవికి సమర్పించాడు దేవశిల్పి విశ్వకర్మ లక్ష్మీదేవికి దివ్యమైన స్వర్ణాభరణాలు చేసి ఇవ్వగా వాటిని ధరించి సర్వాలంకార శోభితగా శ్రీ మహాలక్ష్మి అందరికీ దర్శనమిచ్చింది సౌందర్యంతో కోటి సూర్యుల కాంతులతో వెలుగొందుతున్న ఆ దేవిని చూసి ఆమె లావణ్యానికి మైమరిచిపోయి దేవతలు దానవులు ఎవరికి వారు ఆమెను స్వీకరించాలని పోటీపడ్డారు అదే సమయంలో బ్రహ్మదేవుడు అక్కడికి విచ్చేసి లక్ష్మీదేవిని శ్రీహరికి సమర్పించాడు అందరూ చూస్తూ ఉండగా బ్రహ్మ మాటను గౌరవించిన శ్రీహరి లక్ష్మీదేవిని తన వక్షస్థలం మీద తరించాడు శ్రీహరి చేత వరించబడ్డ లక్ష్మీదేవి ఆయనతో ఇలా పలికింది స్వామి నన్ను స్వీకరించినందుకు చాలా సంతోషం నన్ను ఎప్పుడూ మీరు విడవకండి మీ హృదయమే నాకు తగిన స్థానం మీ ఆజ్ఞల్ని నేను శిరసా వహిస్తాను అని వినయంగా తన చేతిలో ఉన్న పూలమాలను ఆయన మెడలో వేసింది ఆ దివ్య దృశ్యాన్ని చూసి దేవతలు ఎంతో సంతోషించి వారి మీద పుష్పవర్షం కురిపించారు లక్ష్మీదేవి తమకు దక్కకుండా శ్రీహరిని వరించడంతో దానవులంతా ఎంతో బాధపడ్డారు దేవతల మీద వారికి కోపం వచ్చింది వారికి ధన్వంతరి అమృత బాండాన్ని పట్టుకుని కనిపించాడు అంతే ఒక్కసారిగా ఆయన చేతిలో ఉన్న బాండాన్ని లాక్కుని పరిగెత్తారు దానవులు అది చూసి దేవతలంతా ఎంతో ఆందోళన పడ్డారు శ్రీహరి వెంటనే మోహనీ రూపాన్ని ధరించి దానువుల ముందుకు వెళ్లాడు తన మాయోపాయంతో వారందరినీ పరవశన్లు చేసి మొహపరిచి అమృతాన్ని మొత్తం దేవతలకు దక్కేలా చేశాడు దానవుల దగ్గరకు వచ్చేసరికి ఒక్క చుక్క కూడా మిగలలేదు దాంతో ఆగ్రహించిన అసురులు ఆయుధాలు ధరించి దేవతలపై తిరగబడ్డారు అయితే అప్పటికే అమృతం తాగిన కారణంగా దేవతలు అమిత బలవంతులై అసురుల దాటిని తిప్పికొట్టారు అంతేకాదు వారిని తమ స్థానాల నుంచి తరిమేశారు ఆ విధంగా దేవతల దాటికి తట్టుకోలేక అసురులంతా పారిపోగా దేవతలు సంతోషించి తమకి ఇంత మేలు చేసిన శ్రీహరిని పరిపరి విధానుగా ప్రార్థించారు ఆనాటి నుంచి సురాపాన వసులై స్త్రీ పాతాళానికి వెళ్ళి వెళ్లి అక్కడే నివసించసాగారు అసురులు ఎప్పుడైతే మహాలక్ష్మీదేవి ఆవిర్భవించిందో వెంటనే అన్ని లోకాలు తిరిగి ప్రకాశించాయి అందరికీ ధర్మబుద్ధి కలిగింది సూర్యుడు కాంతిని తిరిగి పొందాడు అన్ని లోకాలు లక్ష్మీకలతో వైభవంగా విరాజిల్లాయి అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలతో సురులారా జగన్నాథుడైన శ్రీహరి జగద్రక్షకుడైనటువంటి శంకరుడు మీకెప్పుడూ అండగా ఉంటారు వారిని మీరు ఎప్పుడూ కూడా ఉపాసిస్తూ ఉండాలి పూజిస్తూ ఉండాలి అని చెప్పి సత్యలోకానికి చేరుకున్నాడు ఇలా లక్ష్మీదేవి పెళ్లి అక్షయ తృతీయ రోజే జరిగిందని పురాణాలు చెబుతున్నాయి ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి ఒకప్పుడు వ్యాస మహర్షి వేదాలు విభజించినవాడని పురాణాలను రక్షించిన వాడని వ్యాసుడికి ఉన్న గౌరవంతో మునులు ఆయనకు మర్యాదలు చేశారు అప్పుడు ఆ మునుల మధ్య ముక్తినిచ్చేవాడు విశ్వేశ్వరుడా లేక విష్ణుమూర్తియా అనే చర్చ జరుగుతూ ఉంది అందరూ కూడా మునులందరూ కూడా విశ్వేశ్వరుడు ఒక్కడే ముక్తిదాత మరొకడు లేరు అని అంటూ ఉండేవారు అప్పుడు వ్యాసు చేయి చాచి ఇలా అన్నాడు వేదాల్లో పురాణాల్లో మహాభారతంలో వర్ణింపబడినవాడు ఒక్కడే ఆయనే విష్ణుమూర్తి సృష్టి లయలకు కారణభూతుడైన ఆది పురుషుడు కాబట్టి అతనే మోక్షప్రదాత శివుడు కాదు అని చెప్పాడు వ్యాసుడు అది విన్న ముళ్లంతా ఆశ్చర్యపోయి మహానుభావ నువ్వు సర్వజ్ఞుడువు నీకంటే బాగా తెలిసినవారు ఎవరున్నారు అయితే నువ్వు ఇప్పుడు పలికిన మాటలు విశ్వేశ్వర సన్నిధిలో అంటే కాశీలో చెబితే మాకు ఆనందం కలుగుతుంది అన్నారు ఆ మునులు దానికి వ్యాసుడు అంగీకరించి తన పదివేల మంది శిష్యులతో మునులతో కాశీకి చేరుకున్నాడు అక్కడ స్నానం చేసి బిందుమాధవుణ్ణి భక్తితో సేవించి స్తోత్రం చేశాడు ఆ తర్వాత నృత్య వాయిద్యాలతో మాధవుణ్ణి సేవించాడు మాధవుడు ఒక్కడే మోక్షదాత అని చేతులు పైకెత్తాడు అప్పుడు అతని చెయ్యి ఎత్తినట్లే ఎత్తినట్లు స్తంభించిపోయింది అతని మాటలు కూడా స్తంభించిపోయాయి అప్పుడు మాధవుడు వచ్చి వ్యాసా ఎంత తప్పు చేశావయ్యా ఈ విశ్వంలో ఈశ్వరుణ్ణి మించిన మరొకరు లేరు ఆయన దయవల్లే నేను చక్రిని అయ్యాను లక్ష్మీసుతుడై అయ్యాను త్రైలోక్యాన్ని రక్షించి సామర్థ్యం ఈశ్వరుడి వల్లే నాకు కలిగింది నువ్వు శుభాన్ని కోరాలి అంటే శంకరుణ్ణి స్తుతించు అన్నాడు విష్ణువు వెంటనే వ్యాసుడు అలా చెయ్యగా అతని అంగాలన్నీ అతని స్వాధీనంలోకి వచ్చాయి అప్పుడు వ్యాసుడు శ్రీ మహాదేవుణ్ణి అనేక విధాలుగా స్థుతించాడు ఆ తరువాత వ్యాసుడు నిత్యమూ స్నానం చేసి ముక్తి మండపంలో కూర్చుని శిష్యులకు విశ్వేశ్వరుని దివ్య మహిమలను వేదపాఠాల గురించి చెబుతూ గడుపుతూ ఉండేవాడు స్కంద పురాణం ప్రకారం వారణాసిలో వ్యాస భగవానుడికి ఆయన శిష్యులకు ఏడు రోజుల పాటు ఎవరూ భిక్ష వేయలేదు కాశీని శపించాడు అప్పుడు విశాలాక్షిదేవి ఒక బ్రాహ్మణ గృహిణిగా మారి తన ఇంటికి వ్యాస భగవానుణ్ణి అతని శిష్యులను ఆతిథ్యానికి ఆహ్వానించింది వారందరికీ విశాలాక్షి విశ్వేశ్వర దంపతులు షడ్ర సోపేత ముస్తాన్న భోజనాన్ని పెడతారు వ్యాసుడు కాశీ పట్టణాన్ని శపించడం మహానేరంగా భావించిన శివుడు వ్యాసుణ్ణి కాశీక్షేత్రం నుండి బహిష్కరిస్తాడు దాంతో వ్యాసుడు శివుడి మీద పడి తప్పు మన్నించమని కోరతాడు వ్యాస నిష్కాసనం చరిత్ర సృష్టిస్తుందని ఓరడించి మళ్లీ తప్పక వ్యాసునికి కాశీలో ప్రవేశించే అనుమతి ఇస్తానని విశ్వేశ్వరుడు చెప్తాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథలను రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది సకల శుభాలు కలుగుతాయి జమదగ్ని సుత వీరా క్షత్రి అంతక ప్రభో కృపయా పరమేశ్వర కృపయా ఈరోజే పరశురామ జయంతి శ్రీ మహావిష్ణువు దశావతారాలలో ఆరవ అవతారమే శ్రీ పరశురామ అవతారం పరశురాముడు వైశాఖ శుద్ధ తదేనాడు అవతరించాడని స్కంద పురాణం మరియు బ్రహ్మాండ పురాణం మనకు తెలియజేస్తుంది ఈ అవతారంలో శ్రీ మహావిష్ణువు ఆవేశ అవతారంగా కనిపిస్తాడు అంటే భగవంతుడికి ఆవేశం ఉన్నంత వరకే పరశురాముడు తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చగలుగుతాడు పరశురాముడు చిరంజీవుల్లో ఒకటిగా కూడా ప్రసిద్ధుడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ పరశురామ జయంతి రోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథ త్రేతాయుగ ఆరంభంలో జరిగింది అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది పరశురాముణ్ణి భార్గవరాముడు జమదగ్ని అని కూడా అంటారు వంశానికి చెందిన మహారాజు గాది ఒకసారి భృగు వంశానికి చెందిన రుచికుడు అనే మహర్షి గాది దగ్గరకు వెళ్లి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యాలని కోరతాడు ఆ మహారాజు నున్నటి శరీరము నల్లని చెవులు కల వెయ్యి గుర్రాలు ఇస్తే తన కూతుర్ను ఇచ్చి వివాహం చేస్తారని చెబుతాడు అప్పుడు రుచీకుడు వరుణ్ణి ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకుంటాడు ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు సత్యవతి రుచీకుడి దగ్గరకు వచ్చి తనకు తన తల్లికి పుత్ర సంతానాన్ని ప్రసాదించమని కోరుతుంది అప్పుడు రుచీకుడు యాగం చేసి విప్రమంత్రీస్సు ఒక హవిస్సు తయారు చేసి స్థానానికి వెళతాడు సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకుని విప్రమంత్రపూతమైన హవిస్సును తల్లికి ఇస్తుంది అప్పుడు రుచీకుడికి విషయం తెలుస్తుంది సత్యవతి విషయమంతా తెలిపి ప్రాధేయపడుతుంది తన కొడుకు సాత్వికుడుగా ఉండి మనవడు ఉగ్రుడు అవుతాడు అని తెలియచేస్తాడు రుచీకుడు రుచీకుని కుమారుడు జమదగ్ని జమదగ్ని కొడుకు పురుషోత్తమాంసతో జన్మించినవాడు అతనే పరశురాముడు గాది కొడుకే విశ్వామిత్రుడు భృగువంశానుచరితంగా జమదగ్నికి కూడా కోపం మెండు ఆయన పత్ని రేణుకాదేవి జమదగ్ని రేణుకుల చిన్నగుడుకు పేరు పరశురాముడు పరశురాముడు శివుడి వద్ద అస్త్ర విద్యలను అభ్యసించి అజయ పరాక్రమవంతుడై ఆయన నుండి అఖండ పరశువును పొంది పరశురాముడు అయ్యాడు కార్త కార్తవీద్యార్జునుడు శాపవసమున చేతులు లేకుండా జన్మించాడు గొప్ప తపస్సు చేసి దత్తాత్రేయుణ్ణి ప్రసన్నం చేసుకుని వెయ్యి చేతులు పొంది మహావీరుడయ్యాడు ఒకసారి ఆ మహారాజు వేటకే వెళ్ళి అలసి జమదగ్ని ఆశ్రమానికి చేరుకుంటాడు ఆ మహర్షి కార్తవీర్యార్జునుడికి ఆయన పరివారానికి పంచభక్షాలతో భోజనం పెడతాడు ఆ మహర్షి యొక్క ఆర్భాటం చూసిన కార్త వీర్యార్జునుడు ఎంతో ఆశ్చర్యపడి దీనికి అని అడుగుతాడు అప్పుడు జమదగ్ని తన దగ్గర కామదేవు సంతానానికి చెందిన గోవు వల్ల ఇది సాధ్యపడింది అని తెలియచేస్తాడు ఆ గోవును తనకిమ్మని కార్తవీర్యార్జునుడు కోరతాడు కాని జమదగ్ని నిరాకరిస్తాడు దీంతో కార్తవీర్యార్జునుడు బలవంతంగా ఆ గోవును తోలుకుపోతాడు తరువాత పరశురాముడు ఇంటికి వచ్చి విషయాన్ని గ్రహించి మహిష్మతి నగరానికి వెళ్లి కార్తవీర్యార్జుడితో యుద్ధం చేసి అతని వెయ్యి చేతులు తలను తన అఖండ పరశువుతో ఛేదిస్తాడు ఈ విషయాన్ని వచ్చి తన తండ్రికి విన్నవించగా తండ్రి మందలించి పుణ్యతీర్థాలు సందర్శించి రమ్మని చెబుతాడు ఒక సంవత్సరం పాటు వివిధ పుణ్యక్షేత్రాలు దర్శించి వస్తాడు పరశురాముడు కాలం ఇలా నడుస్తూ ఉంటుంది ఒకసారి రేణుక నీటి కొరకై చెరువుకు వెళ్తుంది అక్కడ గంధర్వుల జలకేలి చూస్తూ ఉండడం వల్ల తిరిగి రావడం ఆలస్యమవుతుంది దీంతో కోపగించిన జమదగ్ని ఆమెను సంహరించమని కొడుకులను ఆదేశిస్తాడు దానికి కొడుకులెవరూ అంగీకరించరు తల్లిని సోదరులను సంహరించమని జమదగ్ని పరశురాముణ్ణి ఆదేశించగా పరశురాముడు తండ్రి చెప్పినట్లే చేస్తాడు దీంతో జమదగ్ని ఎంతో సంతోషించి ఏమైనా వరాన్ని కోరుకోమంటాడు దానికి పరశురాముడు తల్లిని సోదరులను తిరిగి బతికించమంటాడు ఈ విధంగా పరశురాముడు తన తల్లిని సోదరులను తిరిగి బతికించుకుంటాడు ఒకరోజు పరశురాముడు ఇంట్లో లేని సమయం చూసి కార్త వీర్యార్జుని కుమారులు జమదగ్ని తరణరికి మహిష్ముదికి పట్టుకుపోతారు అప్పుడు పరశురాముని తల్లి రేణుక తండ్రి శవంపై పడి రోదిస్తూ ఇరవై ఒక్కసార్లు గుండెలు బాదుకుంటుంది అప్పుడు పరశురాముడు మహిష్మదీ నగరానికి పోయి కార్త వీర్యార్జుండి కుమారుళ్ళు చంపి జమదగ్ని తలను తెచ్చి ముండానికి అతికించి తిరిగి బతికిస్తాడు ఆ తరువాత పరశురాముడు యావత్ క్షత్రియ జాతిపై ఆగ్రహించి వారిపై ఇరవై ఒక్కసార్లు దండెత్తి క్షత్రియ వంశాలను నాశనం చేస్తాడు శమంతక పంచకము అనే ఐదు సరస్సులను క్షత్రియుల రక్తంతో నింపి పరశురాముడు తల్లిదండ్రులకు తర్పణం అర్పిస్తాడు దశరథుని వంటి కొద్ది మంది రాజులు గోవుల మందులలో దాక్కుని తప్పించుకుంటారు తరువాత పరశురాముడు భూమినంతటినీ కశ్యపుడికి దానమిచ్చి తాను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు పరశురాముడు మహాపరాక్రమవంతుడు పరశురామ అంటే పాశుతో రాముడు అది గొడ్డలి క్షత్రియుల క్రూరత్వం నుంచి భూమిని కాపాడడానికి పరశురాముడు అవతరించాడు గొప్ప శివభక్తుడు ఆయుధం గొడ్డలి పరశురాముడు రేణుకాదేవి జమదగ్నకు జన్మిస్తాడు లక్ష్మీ అవతారమైన ధనవిని వివాహం చేసుకుంటాడు హిందూ పురాణాల ప్రకారం పరశురాముడు అమరుడు భీష్ముడు ద్రోణాచారి కర్ణుల గురువే పరశురాముడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈ కథను ఈ రోజు విన్నా చదివినా చెప్పినా వినిపించినా సకల శుభాలు కలుగుతాయి జన్మల పాపాలు తొలగి కోటి జన్మల మహాపుణ్యం కలుగుతుంది ఓం నమ శివాయ నమో నారాయణాయ